नमस्कार ना पेर श्रीनिवास सिर्मले चूस्तुन्नारु टीएस टीवी न्यूज सिटी लोनी कोनी कार्यक्रम जनरल मीटिंग अंडे लास्ट शुक्रवार उन्नाडु अंदुलो मेम अंदरं कलिसि ऐकमत्यं ओक निर्णयं तीसुकुन्नामु गवर्नमेंट तरफ एलांटि पर्मिशन्लु दोरकतलेवु कावुन लास्ट इयर एलागैते मनमु पंडुगनु जरुपुकुन्नामु अदे विधंगा उल्लासंगा सोशल डिस्टेंस मेंटेन चेस्तू मनं पंडुगनु जरुपुकोवालनुकुंटुन्नामु అందులో ముఖ్యంగా ఉదయము మార్కండేయ గుళ్ళో పూజ హవనము మరియు జంజీర ధారణము జరుగుతుంది. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ప్రతి ఒక్కరూ వారి వారి జంజీర ధారణం చేసుకోవాలి. అయినంత మట్టుకు వారి ఇళ్లలో చేసుకోవాలి. ఇళ్ళ వ్యవస్థ లేదు, మార్కండేయ పట్టం లేదంటే దగ్గర ఉన్న మన సమాజం యొక్క హాలు అంటే సమాజం పండి కాకుంటే మన మార్కండేయ గుడి ఇలాగ వచ్చి వాళ్ళు జంజీర ధారణం ఉదయం చేసుకోవాలని మేము అందరి ప్రజలను పద్మచారి బాంధవులను కోరుతున్నాం. అదే విధంగా 3 గంటలకు సాయంత్రము అఖిల పద్మశాలి సమాజాల్లో లాస్ట్ ఇయర్ ఎట్లనైతే మనము ముగ్గం వేసి ఇక్కడనే చెల్లను తయారు చేసినామో అదే ప్రకారంగా ఇక్కడ మన అఖిల పద్మశాలి సమాజం ద్వారా అఖిల పద్మశాలి సమాజం సాంస్కృతిక భవన్ పద్మనగర్లో ముగ్గం పెట్టి దానిపై మన చెల్లను తయారు చేసి సాయంత్రము ఆ చెల్లను మార్కండేయ గుడికి తీసుకురావడం జరుగుతుంది. మార్కండేయ గుడికి ఈ చెల్ల వచ్చే కంటే ఫస్టే అక్కడ మనం ఒక పల్లకి ఊరేగింపు ఏదైతే తీస్తామో అది ముందు నుంచి తీసి మన వెనుక ఇంకో గేట్ ఉంది, ఆ గేట్ నుండి మనము పెద్ద దూరం పల్లకి తీసుకోపోకుండా మన మందిర్ నుండి మరి వేరే గేట్ నుంచి మందిర్లోకి మనము పల్లకిని తీసుకొని ఊరేగింపు చేసి సోషల్ మీడియాలో జూమ్లో మనము చెల్ల యొక్క లీలావ్ మనము చేయబోతున్నాము. అతి తొందరలోనే రేపు లేకుంటే ఎల్లుండి వరకు లీలావ్ చేసే యూట్యూబ్ ఛానల్ది అదేవిధంగా ఫేస్బుక్ ఛానల్ది మరియు జూమ్ యాప్ది పాస్వర్డ్ అందరికి ఇవ్వబడుతుంది. ప్రజలతో ఒకటే కోరిక, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ పండుగను చాలా చక్కగా నెరవేర్చుకోవాలని కోరుతున్నా. ప్రతి ఒక్కరు పద్మశాలి బాంధవులు, ఆర్థికంగా ఉన్న వ్యక్తులందరూ మరియు ఆర్థికంగా లేని వాళ్ళు కూడా వారి వారి అంతు వారి వారి తోచినంత సాయము అఖిల పద్మశాలి సమాజానికి దాతలుగా వచ్చి వాళ్ళు దానాలు అందించాలి. అదేవిధంగా ఏదైతే చెల్ల లీలావలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. మనది ఇది ప్రతి సంవత్సరానికి జరిగే ఒక పెద్ద పండుగ, కానీ కోవిడ్ చేయడం వల్ల ఈ కోవిడ్ నియమాలను పాటిస్తూ మనం ఈ పండుగను జరుపుకుంటాం. మేము డీసీపీతో మాట్లాడినాము, మాట్లాడితే మీ సంఖ్య ఎంత ఉంటుంది అని అంటే మనము సంఖ్యను నిర్బంధం మనం చేయలేదు. మన జనాభా 60,000 జనాభా. పల్లకి ఊరేగింపు మనది కామర్గర్ నుండి, పద్మనగర్ నుండి, మరియు కుంబడపాడ నుండి, కనేరి నుండి, వివిధ ప్రాంతాల నుంచి పల్లకి ఊరేగింపు వస్తుంది. కాబట్టి మన వాచనాలయ మార్కండే వాచనాలయం నుండి ఇట్లా వివిధ ప్రాంతాల నుండి వస్తుంది. కాబట్టి చాలా పెద్ద ఎత్తులో మన ప్రజలు పాల్గొనే అవకాశం ఉంటుంది. అందులో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ కాదు, కావున మనము లాస్ట్ ఇయర్స్ తో ఇదే ప్రకారంగా చేశాము. చాలా చక్కగా మనకు ప్రజలు అందులో పాల్గొన్నారు. దైవ దర్శనంతో మనము లైవ్లో మనం ఉదయం నుండి ప్రజలకు పెట్టాము. అదేవిధంగా నేడు కూడా మనము ఈ సంవత్సరం కూడా 22వ తారీఖు నాడు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రజలందరినీ మన మందిర్లో ఎలాగైనా జాయిన్ అయ్యేటట్టు యథావిధిగా పెద్ద ఎత్తున జరుగుతుంటుంది. కానీ ఇప్పుడే మా సెక్రటరీ రాజు కాజేగి గారు చెప్పినట్టు ఏదైతే గవర్నమెంట్ ద్వారా నిబంధనలున్నాయో మందిర్లో గర్ది కాకుండా అవి నిబంధనలు పాటిస్తూ మనము పండుగ జరుపుకోవాలని పోయిన సంవత్సరం ప్రకారంగానే మనము కార్యక్రమాలు అన్ని యథావిధిగా జరుగుతాయి. కానీ కాకపోతే మనము అందరినీ ఆహ్వానించకుండా ఎవరు ఈ పండుగ ఏదైతే ఉండదో అందరూ తమ తమ ఇళ్లలో గడుపుకొని దైవ దర్శనానికి మాత్రం రావడానికి అవకాశం ఉంటుంది. జంజీర ధారణ కార్యక్రమం కూడా జరుగుతుంది. కానీ ఆ జంజీర ధారణం కూడా మందిరంలో దర్శనం చేసుకుని తమతమ ఇళ్లలోనే జంజీర ధారణం చేసుకోవాలి. ఏదైతే పల్లకి ఉంటుందో పల్లకి ఊరేగింపు కూడా రివండిలో కాకుండా మనం నిమిత్తంగా ఏదైతే హాల్లో మనం చేసిన వస్త్రాన్ని మనము భగవంతునికి అర్పించి దాని లీలావు ప్రతి సంవత్సరం ప్రకారంగానే ఈ సంవత్సరం కూడా ఆన్లైన్లో జరుగుతుంది. కాబట్టి దీనికి నిబంధనలు అనుసరించి మనమందరం ఈ పండుగలో చాలా ఎత్తుగా పాల్గొని ఈ మన పండుగను దిగ్విజయం చేయాలని అందరికీ ఆశిస్తూ కోరుతూ మరొకసారి అందరికీ మన రక్షాబంధన శుభాకాంక్షలు.